ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను గుట్టకి దగ్గరలో ఉన్న భువనగిరి శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ని వీడియోలు అయితే చూపించబోతున్నానండి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా మనకి ఈ స్వర్ణగిరి టెంపుల్ ఒక రీల్సే మనకు కనబడుతున్నాయి కదా ఈ అయితే మేము రీసెంట్గానే వెళ్ళామండి యాక్చువల్లీ ఇప్పుడు చూపించే వే అంతా ఏంటంటే స్టెప్స్ నుంచి మనం పైకి ఒక వన్ నాట్ వన్ స్టెప్స్ అయితే ఉంటాయండి ఇది స్టెప్స్ మార్గం స్టెప్స్ నుంచి వచ్చే వాళ్ళకి ఎంట్రన్స్ అయితే ఇలా కనిపిస్తుంది ఎంట్రన్సే మనకి గరుడ వాహనం కనిపిస్తారనమాట యాక్చువల్గా మీకు నేను ఇందులో రెండు వేస్ చూపిస్తాను ఒకటి మనకి కార్తో కూడా వచ్చే వే కూడా ఉందండి యాక్చువల్గా ఇది మెయిన్ ఎంట్రెన్స్ మనకి స్టెప్స్ ఎక్కిన దగ్గరనే టెంపుల్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి ఇలా చూస్తే ఇదే మన మెయిన్ ఎంట్రన్స్ గోపురం అయితే పక్కనే ఫస్ట్ వినాయకుడు స్వామి టెంపుల్ ఉంటుంది తర్వాత ఇదే కనుక మెయిన్ గోపురం అసలు ఆర్కిటెక్ట్ మాత్రం చాలా బాగుంది టెంపుల్ది సేమ్ మనకి యాదగిరిగుట్ట టెంపుల్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందో సేమ్ ఈ టెంపుల్ కూడా అలాగే ఉంటుంది ఇక్కడ మెయిన్ మెయిన్ అట్రాక్షన్స్ అయితే చాలా ఉన్నాయండి ఈ టెంపుల్ ఎక్కువగా మన చిన్నజీఆర్ది స్వామిజీ గారి చేతుల మీదుగా కన్స్ట్రక్షన్ అయితే జరిగింది ఇదేమో మనకి పార్కింగ్ వే నుంచి వచ్చే రూట్ అనమాట ఇక్కడ మెయిన్గా ఇంకొకటి థింగ్ నాకు బాగా ఏం నచ్చిందంటే ఈ పెద్దవాళ్ళు కొంచెం నడవలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే వీల్ చైర్ ఏర్పాటు చేశారండి కాకపోతే ఫస్ట్ మనం డిపాజిట్ ఒక ఫైవ్ హండ్రెడ్ కనుక కడితే వాళ్ళు వే వీల్ చైర్ అనేది ఇస్తారు ఆ వీల్ చైర్లో మనం పెద్దవాళ్ళని తీసుకొని వెళ్తే వాళ్ళకి ఫ్రీగా లోపలికి మెయిన్గా స్వామివారి దర్శనానికి వాళ్ళే తీసుకెళ్ళి తీసుకొస్తారు రిటర్న్ ఇచ్చేసితే మనకి మనకు మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ మనకి రిటర్న్ బ్యాక్ ఇచ్చేస్తారు ఇది ఎంట్రన్స్ గోపురం అండి లోపలికైతే ఇంకా వీడియోస్ చేయడం అవ్వదు కదా మనం దర్శనం చేసుకొని బయటికి రావచ్చు ఈ గుమ్మం నుంచి అయితే స్వామివారి ఇక్కడ స్పెషల్ ఏంటంటే కళ్ళు తెరిచి చూస్తున్నట్టు ఉంటుందండి విగ్రహం అయితే చాలా బాగా అయింది మాకు అలాగే ఇలా బయటికి రాగానే ఆంజనేయ స్వామి వారిది చాలా పెద్ద విగ్ర విగ్రహం మనకి చాలా లాంగ్ నుంచి టెంపుల్ వ్యూ కూడా కనిపించింది మనం వెళ్ళేటప్పుడు యాక్చువల్గా ఈ స్వర్ణగిరి టెంపుల్ వెళ్ళడానికి ఎంజీబీఎస్ నుంచి బస్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి టీఆర్సి ఆర్టీసీ వాళ్ళు వేసారనమాట బస్సెస్ కార్స్ బైక్స్లో కూడా మనం వెళ్ళచ్చు అలాగే ఇక్కడ ఫేమస్ ఏంటంటే ఈ గంట అంట మనం మనసులో ఒకటి అనుకొని ఒకసారి గంట మోగిస్తే మళ్ళీ ఆ కోరిక నెరవేరిన తర్వాత వచ్చి రెండుసార్లు ఈ గంట మోగించాలంట లైన్ అయితే కట్టేస్తున్నారు జనాభా అంతా గంట కొట్టడానికి మెయిన్ ఈ టెంపుల్లో అట్రాక్షన్ బాగా ఏంటంటే మనకి నారాయణ స్వామి వారు వాటర్లో పడుకున్నట్టు ఉంటుంది కదా సో ఆ వ్యూకి వెళ్ళడానికి ముందే శ్రీకృష్ణుడిది విగ్రహం అయితే ఇలా ఉంది అసలు ఎంత బాగుందంటే అసలు మేము వెళ్ళిన రోజైతే క్లైమేట్ కూడా బాగా కూల్గా ఉంది పిల్లలు ఆడుకోవడానికి స్పెషల్గా చిన్న చిన్నవి కూడా ఏర్పాటు అయితే చేశారు అలాగే ఇక్కడి నుంచే మనకి మెయిన్గా స్వామి వ్యూ అయితే కనిపిస్తుంది నేను మేము మార్నింగ్ వెళ్ళాం కాబట్టి మార్నింగ్ వ్యూవే చూపిస్తున్నాను కానీ నైట్ టైం మీకు పాసిబుల్ ఉంటే కనుక నైట్ వ్యూ చూడండి చాలా బాగుంది టెంపుల్ అయితే మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది ఇది ఈ సెట్టింగ్ అయితే అసలు నిజంగా మూవీస్ లేసిన సెట్ లాగే అనిపించింది నాకైతే నాలుగు పక్కల గోపురాలతో నారాయణ స్వామి పడుకున్నట్టు ఉంది ఈ వీడియో అయితే ఇందులో నిజంగా అసలు వీడియోలో మీకు క్లియర్గా చూస్తే వాటర్ చూసారు ఎంత ప్యూరిఫైగా ఉన్నాయో అసలు స్వామివారు కూడా అలా నిద్రిస్తున్నట్టు అనిపిస్తుంది మనకి ఈ గోపురాలు కానీ కట్టడం కానీ అంత చాలా బాగుంది టెంపుల్ మీరు కనుక హైదరాబాద్కి ఉంటే కనుక హైదరాబాద్లో ఉంటే కనుక ఈ టెంపుల్ని అయితే కంపల్సరీ విజిట్ చేయండి నాకు తెలిసి చాలామంది ఇప్పటికే విజిట్ చేసి ఉంటారు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా హైదరాబాద్ వచ్చినా వాళ్ళని అయితే ఈ టెంపుల్కి తీసుకెళ్ళండి చాలా బాగుంటుంది చాలా బాగా నచ్చుతుంది కూడా అందరికీ టెంపుల్ కూడా చాలా ప్రశాంతంగా ఉంది ఈసారి వెళ్ళినప్పుడు నేను ఖచ్చితంగా నైట్ టైం అయితే తీసి కంపల్సరీ యూట్యూబ్ ఛానల్ అయితే పెడతాను నైట్ వ్యూ కూడా చాలా బాగుంది నాకైతే ఈ టెంపుల్కి వెళ్ళిన తర్వాత మనసు అంత ప్రశాంతంగా అనిపి కనుక ఈ వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి